హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విష్ణు వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పరమ పవిత్రమైన గంగా హారతి అన్నమాట. ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే ఈ గంగా హారతి మనలో ఎంతో గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుందన్నమాట. యుగాల నుండి పవిత్ర గంగానదిని ఆరాధించకుండా ఏ రోజు గడవదు ఎవరికైనా కూడా. అలాంటిది జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన చోట అన్నమాట ఇది. ఇది వారణాసి నగరంలో ఉందన్నమాట. వారణాసి గంగా హారతిని నిర్వహించే పూజారులు కూడా, వాళ్ళ వస్త్రధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. వారు ధోతి కుర్తాతో పాటు పొడవైన ఒక గంచాలాగా ధరిస్తారన్నమాట. 5 ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహాలు, పూలు, ధూపం వంటి ఇతర ఆచార సామాగ్రిని కూడా హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేసుకొని అలా హారతిస్తారన్నమాట. ఎంత చక్కటి దృశ్యమో చూడండి ఇది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు గంగానదిలో పడవ ప్రయాణం కూడా చేసి వెళ్తూ ఉంటారన్నమాట. ఆ ఘాట్ నుంచి ఈ ఒడ్డునకి చేరుకుంటూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారన్నమాట. వాళ్ళు గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వంలో వహిస్తూ ఉంటారన్నమాట. ఈ పరమ పవిత్రమైన గంగానది చూసేకి ఎన్నో వేల లక్షల మంది యాత్రికులు వెళ్తూ ఉంటారు, భక్తులు వెళ్తూ ఉంటారన్నమాట. ఇవి ఇత్తడి దీపాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది వెలిగించి పవిత్ర మంత్రాలతో, లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నమాట వీళ్ళు. ఎంత గొప్ప పూజారుల వాతావరణాన్ని పవిత్రం చేయటానికి శంఖాలను ఊదుతారన్నమాట. ఇతర పూజారులు కూడా గంగాదేవతను ఆరాధించడానికి ధూపం కర్రలను గాలిలో విప్పుతారన్నమాట, తిప్పుతారు. ప్రాథమిక మంత్రాలు ముగిసిన తర్వాత పూజారులు కర్పూరం వెలిగించి ఇత్తడి దీపాలతో హారతిని గంగానదికి ఇస్తారన్నమాట. ఒళ్ళు పులకరించేసే ఈ సన్నివేశాన్ని చూడటానికి మనకు రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంతటి పవిత్రమైన గంగా హారతిని చూసేకి జీవితంలో ఒక్కసారైనా మనం అదృష్టం చేసుకుని వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలంటేనే ఒక అద్భుతంగా ఫీల్ అవుతామన్నమాట. హారతి తర్వాత అక్కడి వాతావరణం అంతా ఆధ్యాత్మికతో వెలిగిపోతుందన్నమాట. అక్కడ కాశీ పర్యటనకు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా సాయంత్రం వేళ నిర్వహించే ఈ గంగా హారతిని చూసి మన జీవితం అంతా తరింప చేసుకునేటట్లు ఆ ఫీలింగ్ని మనం సొంతం చేసుకోవాలి ఎవరమైనా కానీ. కాశీలో ఈ గంగా హారతి కార్యక్రమం మొదలైన తర్వాత సంపూర్ణంగా వీక్షించేందుకు మనకు ఒక స్థలం కూడా కరువవుతుందన్నమాట. కాబట్టి హారతి ప్రారంభం కావడానికి ముందే ఒక మంచి ప్రదేశాన్ని మనం ఎంపిక చేసుకుని అక్కడ కూర్చోవాల్సి ఉంటుందన్నమాట. ఈ హారతి ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత, వేసవిలో అయితే అంటే సమ్మర్లో అంటే 6:30కి స్టార్ట్ అవుతుంది, శీతాకాలంలో అయితే అంటే వింటర్లో అంటే 7 గంటలకి స్టార్ట్ అవుతుందన్నమాట. వారణాసిలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశశ్వమేధ్ ఘాట్లో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట. హారతి ప్రారంభం గురించి హాజరైన వారికి తెలియచేయడానికి సాయంత్రం 7 గంటలకి ఒక ప్రకటన కూడా ఇస్తారన్నమాట వీళ్ళు. హాజరైన వారు ఘాట్, పడవలు లేదా గంగా సేవానిధి కార్యక్రమం యొక్క పందిరిపై కూర్చొని హారతిని చూడవచ్చు అన్నమాట. మనకి సౌకర్యంగా ఉండే కోసమని మంచి స్థలాన్ని పొందేందుకు 1 గంట ముందుగా వెళ్లాల్సిన విషయాన్ని ఎవరు మర్చిపోకూడదన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత కూర్చునే కూడా స్థలం దొరకదు. చూసారు కదా ఫ్రెండ్, మీరు కూడా గంగా హారతి ఎలా జరుగుతుంది దాని డీటెయిల్స్ అన్ని చక్కగా మీకు వివరించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.